అమ్మాయికి నేను మాట్లాడేది కూడా అయిపోయింది. నేను ఒక రెండు ముక్కలు చెప్పేసి క్లోజ్ చేస్తా. ఉండమ్మ, ఇంకా ఉండమ్మ, ఉండమ్మ, వద్దమ్మ, 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 అయితే నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. 8 ఇయర్స్ బ్యాక్ నేను మీడియాలోకి వచ్చినప్పుడు సార్ టీవీలో ఒక న్యూస్ చూస్తున్నా, ఏదో చిన్న ప్రాబ్లం అనమాట. నేను అడుగుదాం అనుకున్నా, అబ్బాయి హరీష్ రావు గారు ఎక్కడుంటారో ఒకసారి కాల్ చేసి అడగాలి అని. అయితే మా మేకప్ అని అన్నాడు, నా దగ్గర నెంబర్ ఉంది తీసుకుని. నన్ను అదేంటి ఆయన నెంబర్ ఎలా ఉంది అంటే, మా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది అని చెప్పారు. ఐ వాజ్ లైక్ షాక్డ్ అండ్ ఇంప్రెస్ సార్. అండ్ మా ఎడిటర్ భరత్ సార్ కూడా చెప్పినట్టు ఎమ్మెల్యే డెఫినేషన్ 2004 తర్వాత మారింది అనేది కూడా నిజమే. ఆయన మాస్ లీడర్గా అందరికీ చాలా ఇష్టం, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ పీపుల్, తెలుగు వాడి ప్రతి ఒక్కరికి ఆయన అంటే చాలా ఇష్టం. ప్రజల కష్ట నష్టాల్లో తోడు నీడగా వ్యవహరించే మనస్తత్వం ఆయనది. ఆపద ఉన్న చోట సాక్షాత్కృతుడు, నేటితరం రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరు గడించిన అసమానుడు, అతనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. కష్ట నష్టాల్లో తోడు నీడగా వ్యవహరించే మనస్తత్వం, ఆపద ఉన్న చోట సాక్షాత్కృతుడు, నేటితరం రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన అసమానుడు, అతనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పుడు అభివృద్ధి పదంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషించారు శ్రీ తన్నీరు హరీష్ రావు. ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ నమ్మిన బంటుగా, కష్ట సమయాల్లో ట్రబుల్ షూటర్గా ఘనత వహించిన హరీష్ రావుకు తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన బరిలోకి దిగితే ఎంతటి క్లిష్ట వ్యవహారమైనా చక్కబడాల్సిందే. ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు, అందరినీ ఆప్యాయంగా ఎంతో ఆత్మీయతతో పలకరించే సుగుణాలే ఆయన్ని సామాన్య జనానికి దగ్గర చేశాయి. 32 ఏళ్ల చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన హరీష్ రావు ఇప్పటి వరకు ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రతిసారి తన మెజారిటీని పెంచుకుంటూ ప్రజానేతగా అక్కడి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. తనకు అప్పగించిన ఎలాంటి పనినైనా 100% నిబద్ధతతో పూర్తి చేయడం ఆయన గొప్పతనం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎంతో కీలకమైన నీటిపారుదల శాఖను అప్పజెప్పారు సీఎం కేసీఆర్. అందులో భాగంగా ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డ్ టైంలో పూర్తయ్యేలా కృషి చేసి శభాష్ అనిపించుకున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను బాగుచేసి తెలంగాణలో జలసిరులు పారేలా తనవంతు బాధ్యత నిర్వర్తించారు. ఇక 2వసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టేలా ప్రయత్నం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా తెలంగాణను ఆరోగ్య తెలంగాణలా మార్చడానికి హరీష్ రావు గారు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. మాస్ లీడర్ స్పీచ్ ఇంత క్లాస్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.